వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్డెన్ గృహిణి. మన ఇల్లు మన వంట మన ఆరోగ్యం. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనిత అని. నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో నా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో బ్యాక్ వెళ్ళి ఒకసారి నా వీడియోస్ చూడండి. నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ట్యాప్ చేస్తేనే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మేము మిస్ అవ్వకుండా చూసేస్తారు. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నేను X65 చేస్తాను. అండ్ బిఫోర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు, సో సారీ అండి, నేను వీడియోస్ రెగ్యులర్గా అప్ చేయట్లేదు బికాస్ మా ఇంట్లో కొంచెం పిల్లలకి కొంచెం హెల్త్ బాగోలేదు. సో అందుకని మోస్ట్లీ ఈ ఇయర్ ఎండింగ్ వరకు 31st వరకు డే ఆఫ్టర్ డే వీడియో పెడతాను. యా, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో X65 అన్నాను కదా, యా X65 మా అబ్బాయి అడిగాడండి ఏదైనా స్నాక్ చేయమని. సో అందుకని నేను ఇప్పుడు X65 చేస్తున్నాను. సో ఎగ్జ్ ఉన్నాయి, సో 65 కింద చేస్తున్నాను. అండ్ మీకు నచ్చితే ఇదే కొంచెం రైస్లో కూడా కలుపుకోవచ్చు మీరు, అంటే రైస్ పెట్టేసి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. బట్ ఇదైతే ఒక బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు, త్వరగా అయిపోతుంది. అండ్ ఎగ్ కదా హెల్దీ, సో వెయిట్ లాస్ వాళ్ళు మాత్రం కొంచెం డీప్ ఫ్రై కదా, కొంచెం ఆలోచించి తినండి. సో ఎగ్తో చేస్తున్నాను. సో ఎలా అన్నది ఈరోజు ప్రొసీజర్ చూసేద్దాం. సో ఇక్కడైతే నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ చేసుకున్నాక పీల్ చేసేసుకోవాలి ఎగ్స్ని. సో బాయిల్ చేసుకున్నాక ఇలా ఎల్లో సెపరేట్ చేసేసి ఇలా ఎగ్ పీసెస్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఎగ్స్ ఇందాక చూపించాను కదా, సో ఎగ్స్ ఇదిగోండి, ఇవి పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి మనం. సో చిన్న చిన్న పీసెస్. సో ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను కదా, సో ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. సో ఇదిగోండి, ఇలా చిన్న చిన్న పీసెస్. సో ఇలా ఎగ్ వైట్ అండి, నాట్ ఎల్లో, ఎగ్ వైట్ ఇలా పీసెస్ కింద అయితే కట్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఆయిల్ కూడా డీప్ ఫ్రై పెట్టేసుకున్నాను. ఇలా ఉన్నాక దీనిలో మిక్సింగ్ చూద్దామండి ఇప్పుడు. సో ఇక్కడ ఓట్స్ మీకు మామూలుగా ఓట్స్ దొరుకుతాయి కదా, సో అవి కొంచెం బరకగా మిక్సీ చేసుకోండి. సో ఓకేనా? సో ఎంత పడతాయి అని అంటే ఒక 1/4 కప్ వరకు పడుతుంది. సో మీరు చూసుకుని వేసుకోండి. దీంట్లో వాటర్ ఏం కలపం మనం, ఏదో కొంచెం కలుపుతాం. అండ్ మైదా అండి, బైండింగ్ పర్పస్కి మైదా. సో ఇది కూడా 1/4 కప్ పడుతుంది. సో నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఈ కప్స్లో, సో చూసి వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది కూడా కొంచెం మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను, సారీ 1 టీ స్పూన్ వేసాను. నెక్స్ట్ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అన్నీ 1 టీ స్పూన్ అండి. అండ్ దెన్ కారం మీకు చూసి వేసుకోండి, లేదంటే మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదా మీరు కావాలంటే పచ్చిమిర్చి చిన్నగా చీలికల కింద కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. సో నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని కారం వేస్తున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. ఇది కూడా 1 టీ స్పూన్ దాకా కారం. అండ్ దెన్ కరివేపాకండి, చూడండి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. సో మధ్య మధ్యలో కలర్. నెక్స్ట్ సాల్ట్, మీరు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, సాల్ట్ కూడా 1/2 టీ స్పూన్. బాగా గట్టిగా కలిపేసుకోవడమే. సో వాటర్ ఏమి పట్టవండి, మీరు కావాలనుకుంటే ఇక్కడ కొంచెం వేసుకోండి, లేకపోతే బాగా ఆయిల్ పీల్చేస్తాయి. చూడండి ఇదిగోండి, మీకు చిన్న బాల్లో అయిపోతుంది, చూపిస్తాను ఇదిగోండి. ఇలా చిన్న ఉండ, మీకు కొంచెం ఉండవడానికి కావాలంటే మీరు కొంచెం మైదా కొంచెం కలుపుకోండి. చూడండి గట్టి కలుపుకుంటే మీకు ఉండ అయిపోతుంది, అసలు వాటర్ కూడా అవ్వదు. ఇదిగోండి, సో ఉండ అయిపోతుంది కదా. సో ఇలా కొంచెం బాల్స్ కింద చేసేసుకోండి. సో నెక్స్ట్ ఇలా బాల్స్ కింద ప్రిపేర్ చేసేసుకోవాలి. చూస్తున్నారా అన్నీ ఈవెన్ సైజ్గా, జస్ట్ ఇలా అంటే అసలు వాటర్ కూడా వేయలేదండి నేనైతే, జస్ట్ ఇలా నొక్కితే మొత్తం. సో అయిపోయింది, మీరు కావాలనుకుంటే దీనిలో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. సో నెక్స్ట్ ఇలా ఒక్కటి డ్రాప్ చేసుకోవడమే, మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చూస్తున్నారా, సో ఈ కలర్
కొంచెం ఈ కలర్ వచ్చేసాక తీసేసుకోవడం. మీకు గోల్డెన్ బ్రౌన్ కొంచెం డార్క్ వచ్చింది కదా, సో ఈ కలర్ వచ్చినప్పుడు మీరు స్ట్రెయిన్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. తీసేసుకున్నాను కదా, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసేసుకోవడమే. ఆనియన్స్ మీకు నచ్చితే వేసుకోండి, మా హస్బెండ్ తినరు ఆనియన్స్, అందుకని నేను వేయలేదు. సో ఆనియన్స్ కూడా ఉంటే బాగుంటుంది. సో ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కకు తీసేసుకోవడమే. సో ఇవి కూడా తీసేసుకోవడమే. సో ఇది ఇవైతే ఇలా డైరెక్ట్గా సాంబార్ రైస్లో కూడా తినేయచ్చండి. సో ఏదన్నా దేనిలోనైనా మీరు రైస్ ఐటమ్స్లో ఏదన్నా నంచుకుని తినేయచ్చు. సో జీరా రైస్లోకి చాలా బాగుంటుంది, లైక్ మంచూరియన్ కర్రీ అంటారు కదా, వెట్ మంచూరియా అని. సో అలా కూడా బాగుంటుంది. సో ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకుని, సో కొంచెం ఆయిల్ వేసుకున్నాక వెల్లుల్లిపాయలు ఫైన్లీ చాప్డ్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ మీ కారం ప్రకారం వేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్. ఇది కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇవి ఫ్రై అవ్వడానికే. కొంచెం వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యాక కరివేపాకు, మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, కరివేపాకు ఒకటి ఉన్నా బాగానే ఉంటుంది. సో ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ టొమాటో కెచప్, ఒక టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేసుకోండి. వేసుకున్నాక ఈ బౌల్స్ వేసేసుకోండి. సో జస్ట్ కోటే, ఇది మంచూరియా కాదండి, జస్ట్ 65. సో జస్ట్ ఇలా కోట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఎగ్ 65 రెసిపీ చూసారు కదా, సో చాలా బాగుంది అండ్ టేస్టీగా ఉంది. నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్, అండ్ నేను మీకు ఇంకో క్లిప్ చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారా, సో ఇవి తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే. సో మర్చిపోతున్నాడు అంట, మా ఆవిడ కొన్ని మర్చిపోతున్నాడు అండ్ మా అమ్మాయి చదివేస్తుంది. సో అందుకని ఇవి కొంచెం తీసుకొచ్చారు, ఫ్రూట్స్ అని బర్డ్స్ అని వైల్డ్ యానిమల్స్ అని. సో ఐడెంటిఫై చేయడానికి మా అమ్మాయి అయితే ఇంకా అంటించిన దగ్గర నుంచి అసలు వదలట్లేదు. మంకీ, ఎమ్ ఫర్ మంకీ. ఏమైంది ఏమైంది చూడు, ఇది చూడు. నువ్వు చెప్పు మరి ఏంటది. చింపాంజీ ఏంటది, ఏది ఇచ్చుడు ఇచ్చుడు, ఏంటది శుక. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, సో పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇలా సోఫాలు ఉన్నప్పుడు ఒక చిన్న
ఇలా పరుపు లాంటిది వేసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఇది. సో నేను కిచెన్లోకి అటు ఇటు వెళ్తున్నప్పుడు మా పిల్లలు అయితే దాని మించి కిందకు దూకేస్తున్నారు, గమ్ముని కాలు స్లిప్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. సో అందుకని ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం ట్రై చేయండి. సో అటు ఇటు వెళ్తాం కదా. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపు మళ్ళీ ఎల్లుండ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.